ప్రైజ్ లార్డ్. మన ప్రభువును లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో మీకు అందరికీ శుభములు. ప్రియులరా, ఈ ఉదయకాలమందు దేవుడు మనల్ని ప్రేమించి ఒక చక్కటి వాగ్దానం అనుగ్రహిస్తారు. అదేమనగా యోబు గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది, విజ్ఞానం గల మనుషులారా నా మాట ఆలకించుడి, దేవుడు అన్యాయం చేట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేట అసంభవము. అవును ప్రియరా, నీ జీవితంలో ఉన్నటువంటి మరి ప్రతి పరిస్థితిలోనూ ప్రియులరా ఈ సందేశం ఏంటంటే, మీరు ఎవరైనా కానీ మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలను, కన్నీటిని, రకరకాలైన ఇబ్బందులు తలంచుకొని దేవుడు మా పట్ల అన్యాయం చేశాడని, దేవుడు మా ఎడల చిన్న చూపు చూస్తున్నాడని బహుశా నువ్వు అనుకుంటూ ఉంటున్నావేమో. కానీ ప్రియులరా, మనం గమనిస్తే గనక, యోసేపు గారిని గమనిస్తే, సొంత మరి వారి అన్న వల్లే ఆయనను చంపాలని ప్రయత్నం చేశారు, ఆయనను మరి బానిసగా అమ్మేస్తూ వచ్చినారు. అయితే దేవుడు అతనికి తోడుగా ఉండి ఐగుప్తులో మరి ఆయనను ప్రధాని కావడానికి ప్రభు సహాయం చేశాడు. అది మాత్రమే కాకుండా మనం గమనిస్తే గనక, దానియేలు గారి జీవితాన్ని చూస్తే బందీగా కొనిపోబడ్డాడు పిల్లరా దానియేలు. అయితే అక్కడ ఉన్నటువంటి నలుగురు రాజులు మారిపోతూ వచ్చినారు, కానీ దానియేలు మాత్రం వారికి ప్రధానిగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి దేవుడు ఎప్పటికీ కూడా అన్యాయం చేయడు. మన జీవితంలో మనము నా అనుకున్న వాళ్ళే, సొంత వాళ్ళే, రక్త సంబంధికులే, నా ప్రతి కష్టంలో నా ప్రతి శ్రమలో వీళ్ళు నాకు తోడుగా ఉంటారు అని నీవు అనుకున్న వాళ్ళు విడిచిపెడతారేమో, కానీ నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే, నీ చెయ్యి విడువడు, నువ్వు ధైర్యం కలిగి నిబ్బరంగా ఉండుమని ఆయన వాగ్దానం చేసినటువంటి దేవుడు. కాబట్టి ఇట్లరా, ఆయన ఎప్పటికీ కూడా అన్యాయము చెయ్యడు. నీతి ఆయన అడుగుజాడలు నడుస్తుందండి. తర్వాత నీతిగలని ఆయాధిపతి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. కాబట్టి మనం విసుగగా ఈ విశ్వాస యాత్ర జీవితంలో ఆయన వైపు చూస్తూ ఈ యాత్రను ముగించడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రైజ్ లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుంటాం. నమ్మదగినటువంటి మా తండ్రి, నీతిగల న్యాయాధిపతి అయినటువంటి మా ప్రభువ, మీ పాదాలకు ఎంత వందనాలు. మా జీవితంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితులు ఎరిగినటువంటి దేవుడు కాబట్టి నీతిగల న్యాయాధిపతి అయిన మీరు ప్రభ మాకు అన్యాయం చేయడము అసంభవమని నమ్మి మిమ్మల్ని స్తుతిస్తూ మరి సీయోనులో ఉన్న ప్రతి కుటుంబాన్ని వీక్షిస్తున్న వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.